శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడాను పాటించవలసినటువంటి నియమాలు కోకొలలుగా ఉంటాయి. ఒక స్థలాన్ని ఎంపిక చేసుకొని ఆ స్థలంలో మంచి రోజును నిర్ణయం చేసుకొని ఆ స్థలంలోనే గృహాన్ని నిర్మాణం చేయాలి అనేటువంటి తలంపుతో మొట్టమొదటిసారిగా పంచభూతాత్మక సమన్వయతత్వంతో కూడినటువంటి భూమాతకు నమస్కారం చేసుకుంటూ భూమి పూజ అనేటువంటిది నిర్వహించడం సంప్రదాయం. ఈ భూమి పూజ నిర్వహించేటప్పుడు దీనినే మనం శంకుస్థాపన అని అంటాం. శంకుస్థాపన విషయంలో కూడాను జ్యోతిష్య శాస్త్రవేత్తలను సంప్రదించి వారి సలహా మేరకు చక్కటి ముహూర్త బలాన్ని నిర్దేశించుకొని ఆ యొక్క కాలానుగుణంగా భూమి పూజను నిర్వహించి శంకుస్థాపనాది కార్యక్రమాన్ని నిర్వహించటం చాలా మంచిది. ఈ శంకుస్థాపన చేసేటప్పుడు స్థలములో మొత్తం కూడాను కొలతలు సరిసమానంగా చూసుకున్న పిదప ఏ దిశలో భూమిని ఏ విధంగా ఎంత లోతుకు తవ్వాలో అనేటువంటిది వాస్తు శాస్త్రవేత్తలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఈశాన్యం నుంచి ఎన్ని అడుగులు నడిచినట్లయితే ఆ యొక్క తత్వం ఆయము తత్వరీత్యా సరిపోతుందో నిర్ణయం చేసుకొనే భూమి పూజకు ఉపక్రమించేటువంటి తవ్వకాన్ని చేయవలసి ఉంటుంది. ఇలా భూమిని తవ్విన తరువాత దాని లోపల అమర్చేటువంటి శంఖువు మధ్య భాగంలో గనక ఉండేటట్టుగా అమర్చినట్లయితే ఇంటిల్లిపాతికి కూడాను సుసంపన్నతతో కూడినటువంటి ప్రభావం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. భూమి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఆది దంపతుల యొక్క చిత్రపటం వినాయకునితో కూడినదిగా ఉంచి దశా దిశల నిర్దేశ ప్రకారంగా అష్టదిక్పాలకుల యొక్క పూజను నిర్వహించాలి. ఈ యొక్క అష్టదిక్పాలకుల పూజతో పాటుగా ఆ నిర్మాణకర్త అయినటువంటి విశ్వకర్మ తీసుకొచ్చినటువంటి పరికరములను కూడాను పూజలో ఉంచి పూజ చేసి పూజానంతరము శంకుస్థాపన ముహూర్తములో ఆ యొక్క శంఖువును మధ్యలో ఉండేటట్టుగా అమర్చాలి. ఈ శంఖువు అనేటువంటిది వారి వారి ఆచార అనుసరణ ప్రకారంగా చండ్రకర్ర, మోదుగ కర్ర మొదలైన వాటిని ఉపయోగించి తయారు చేయవచ్చు. అందరూ ఈ యొక్క శంకుస్థాపన విషయంలో పాటించవలసిన ముఖ్య విషయం తప్పనిసరిగా వెండి, బంగారము, రాగి ఈ మూడు కూడాను చిన్న చిన్న నాణెములు కానివ్వండి లేక చిన్న బిళ్ళలు కానివ్వండి తప్పనిసరిగా శంకుస్థాపనలో ఉపయోగించవలసి ఉంటుంది. అలాగే పాదరసము అనేటువంటిది తప్పనిసరిగా శంకుస్థాపన విషయంలో ప్రతి ఒక్కరూ గనక ఉపయోగించినట్లయితే ఆశుతోషుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలతో ఆ ఇంటి వంశము ఉత్తమోత్తమమైన ప్రభావంతో విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నవధాన్యాలు నవగ్రహాలకు సూచికంగా ఉంటాయి కాబట్టి నవగ్రహాల యొక్క కరుణారస దృష్టి అన్నీ కూడాను శుభప్రదంగా శుభస్థానాలలో ఉండేటట్టుగా చేయవలసిందిగా కోరుకుంటూ నవధాన్యాలతో పాటుగా కొబ్బరికాయను కొట్టి శంకుస్థాపన చేసేటువంటి విధి విధానం. భార్య, భర్త, ఇంటి యజమాని, ఇల్లాలు తప్పనిసరిగా ఆ యొక్క శంకుస్థాపన చేసేటువంటి గుంటలోకి దిగి ఇరువురు కూడాను ఆ శంఖువును అమర్చి కొబ్బరికాయ కొట్టి నవధాన్యాలు మొదలైనటువన్నీ కూడాను పూలు అవన్నీ కూడాను వేసి నమస్కారం చేసుకొని పెద్దల ఆశీస్సులు పొందాలి.
ఆ యొక్క శంకుస్థాపనకు విచ్చేసినటువంటి పెద్దలు తమ యొక్క ఆశీస్సులతో ఆ శంకుస్థాపన చేసినటువంటి చోట కొబ్బరికాయలు కొట్టడం కూడాను జరుగుతుంది. తదుపరి వారి యొక్క దివ్యవంతమైన ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి గృహ నిర్మాణము సజావుగా చక్కగా నిర్మాణం జరగాలి అంటూ ఆ విశ్వకర్మ అంటే గృహ నిర్మాణ చేసేటువంటి వారు వారికి బట్టలు తాంబూలముతో సత్కరించి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడాను తాంబూలముతో దక్షిణతో అరటిపండు పెట్టి అందరికీ కూడాను ఇచ్చి ఆశీస్సులు పొందటం వల్ల త్వరగా గృహ నిర్మాణము అనేటువంటిది ఎటువంటి ఆటంకములు లేకుండా సజావుగా సాగిపోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇది గ్రహబలము గృహబలము యొక్క ప్రభావము. ఆ గృహబల రీత్యా వచ్చిన అతిథుల యొక్క ఆశీస్సుల దివ్యవంత ఫలితాల వలన సజావుగా గృహ నిర్మాణం సాగిపోతుంది. శంకుస్థాపన చేసిన తరువాత దానిపైన ఆచ్ఛాదన అనేటువంటిది ఏర్పాటు చేయాలి. ఒకరోజు మాత్రం అలాగే ఉంచి తదుపరి రోజున ఆ యొక్క గుంటను పూడ్చివేయాలి. ఇలా ఎందుకు చేయాలంటే శంకుస్థాపన చేసినప్పుడు పంచభూతాత్మకమైనటువంటి దివ్యవంతమైన శక్తిపుంజాలు ఆ యొక్క శంఖువులోనికి చొచ్చుకొని వస్తాయి అని చెప్పేసి శాస్త్రం. ఈ విధంగా చొచ్చుకొని వచ్చిన శక్తిపుంజాలు గృహంలో నివసించేటువంటి వారికి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సంతానాన్ని కీర్తిని ప్రతిష్టతను ఇవన్నిటినీ కూడాను ప్రసరింపజేయటానికి ఆస్కారం ఉంటుంది. ఒక దేవాలయాన్ని దర్శించినప్పుడు ఆ యొక్క దేవాలయంలోనికి వెళ్ళేటప్పుడు గాలి గోపురం కిందగా మనం వెళ్ళాలి. ఎందుకని వెళ్తాం? పైన ఉన్నటువంటి కలశాల నుంచి దేదీప్యవంతమైన శక్తిపుంజాలు మన యొక్క తలపైన పడి మనకు దేదీప్యవంతమైన భక్తి చింతన రావటానికి తెలియకుండానే రెండు చేతులు కూడా ఎత్తి ఆ స్వామిని తలుచుకుంటూ లోపలికి వెళ్తాం. అంత ప్రభావం దేవాలయ గాలిగోపురానికి ఉన్నట్టే ఇక్కడ శంకుస్థాపన చేసినప్పుడు మనం ఏర్పరిచినటువంటి శంకు వల్ల అది కూడా మధ్యలో ఉంచడం వలన పంచభౌతికాత్మకమైనటువంటి అగ్ని వాయువు నీరు భూమి ఆకాశం యొక్క దివ్యవంతమైన శక్తిపుంజాలు ఆ స్థలంలోకి కేంద్రీకరించబడి ఉంటాయి. అలా కేంద్రీకరించబడినటువంటి శక్తిపుంజాల కోసం మనం దానిపైన కాకులు గద్దలు మొదలైనటువంటివి ఎటువంటివి కూడా దానిలో పడకుండా అవి పోతూ పోతూ తెలియక విసిరివేసే తినే ఆహార పదార్థాలు దానిలో పడకుండా ఉండటానికే ఆ శంకుస్థాపన చేసినటువంటి గుంటపైన ఆచ్ఛాదన ఏర్పాటు చేస్తాం. మరునాడు మాత్రం తప్పనిసరిగా దాన్ని మట్టితోటి పూడవటం జరుగుతుంది. తదుపరి కార్యక్రమంలో ఇక ఏ విధంగా నిర్మాణం చేయాలి, ఎటువైపు నుంచి తవ్వకం ప్రారంభం చేసి గృహ నిర్మాణం ప్రారంభించాలో వాస్తుశాస్త్రవేత్తలు మనకు తెలియజేస్తారు. వాటిని అనుసరించి గృహ నిర్మాణం చేసుకోవాలన్నమాట. ఇది అసలు సిసలైనటువంటి భూమి పూజ నిర్వహణ కార్యక్రమంలో దాగిన అసలు సిసలైనటువంటి విధి విధానము. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు.